శుభోదయం. మనము వలసపూడి అనే పాఠాన్ని నేర్చుకుంటున్నాం కదమ్మా. వలసపూడి అనే పాఠంలో మనకి కవి పరిచయం. కవి ఎవరు? ముకురాల రామారెడ్డి గారు. ఆ ముకురాల రామారెడ్డి గారి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. మన కవి పద్యం పేజ్ నెంబర్ 26. డాక్టర్ ముకురాల రామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించాడు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశాడు. ఈయన మేఘదూత అనువాద కవిత్వం, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు, దీర్ఘ కవిత, హృదయ శైలి, గేయ సంపుటి, రాక్షస జాతర దీర్ఘ కవిత, ఉపరిశోధన పరిశోధన పత్రాల సంకలనం, తెలుగు సాహిత్య నిఘంటు మొదలగు రచనలు చేశాడు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందాడు. సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఇతని విడిచోడు కథకు కృష్ణా పత్రిక వారు ద్వితీయ బహుమతి ఇవ్వగా ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. ఈయన జననం వచ్చేసి 1వ తారీఖు 1వ నెల 1989. మరణం వచ్చేసి 24వ తారీఖు 2నెల 2003. ఇక్కడ చూసుకుంటేనా మనకి ఇక్కడ ఒక చిన్న పాయింట్ కదా. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం మీకు ఏ పాట ఆ పాట విడగొట్టి మీకు ఇక్కడ రాశామా, ఎందుకంటే మీకు ఈజీగా అర్థం కావాలని చెప్పేసి. ఇక్కడ పాఠం పేరు వచ్చేసి వలసపూడి అనే పాఠమ్మ. దీన్ని రాసింది డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. ఆయన జన్మస్థలం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల అనే గ్రామంలో జన్మించారు. ఆయన కాలం వచ్చేసి జననం 1వ తారీఖు 1వ నెల 1989. మరణం 24వ తారీఖు 2నెల 2003లో చనిపోవడం జరిగింది. ఇక ఆయన రచనలు వచ్చేసి మేఘదూత అనేది అనువాద కవిత్వం, అంటే వేరే భాష నుంచి మన తెలుగులోకి రాయడం జరిగింది. రెండవది దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు, రాక్షస జాతర అని మూడు కూడా దీర్ఘ కవితలు, అంటే పెద్ద కవితలు అన్నమాట ఇవి. తర్వాత మూడవది హృదయ శైలి అనేది గేయ సంపుటి. మరి మీ పాఠం ఎక్కడి నుంచి తీసుకున్నానని మనం నేను చదువుకున్నాం. ఎక్కడ పాఠ భాగ వివరాల నుంచి హృదయ శైలి అనే గేయ సంహారం నుంచి మనకి ఈ వరుసపులు అనే పాఠాన్ని తీసుకోవడం జరిగిందని మనం నిన్న నేర్చుకున్నాను. ఈ హృదయ శైలి అనే గేయ సంపుటి నుంచే మనకి ఈ పాఠాన్ని, అంటే వరుసపులు అనే పాఠాన్ని కూడా జరిగింది. ఉపరిశోధన అనేది ఏంటంటే పరిశోధన పత్రాల సంకాలం. ఆయన చేసినటువంటి పరిశోధన పత్రాలు ఉంటాయి కదా, ఆ పత్రాలన్నీ కూడా పుస్తక రూపంలో తయారు చేసినమాట. అన్ని ఒక సంకాలం అంటే పుస్తకం తయారు చేసినమాట, దాని పేరు ఉపరిశోధన. తర్వాత ఇంకోటి రాసంలో తెలుగు సాహిత్య నిఘంటులు రాయడం జరిగింది. ఈయన పరిశోధన గ్రంథం ఏంటంటే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేది ఈయన పరిశోధన గ్రంథం అనేది, అంటే ఆయన పరిశోధన చేసి రాయడం జరిగింది.
ఇతరుల విషయాలకు వస్తే మన సమకాలీన అంటే అప్పుడు జరిగినటువంటి ఆయన ఉన్నటువంటి కాలంలో అంశాలను ఏదైనా అంశం ఉంటే దాన్ని ప్రతిబింబించే కవితలు రాసేవాడు అనమాట. అక్కడ జరిగే సన్నివేశాల గురించి, అక్కడ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యల గురించి కవితలు రాసేవాడు, పద్యాలు రాసేవాడు, పాటలు రాసేవాడు, కథలు రాసేవాడు, వ్యాసాలు రాసేవాడు. అంటే ఆ కాలంలో ఏం జరుగుతుందో ఆ పరిస్థితులను బట్టి రాసేవాడు అనమాట. కాకపోతే ఆయన విడిచోడు అనే కథ రాశాడు. ఆ విడిచోడు అనే కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇచ్చారంట. ఎవరికి? మన డాక్టర్ ముకురాల రామారెడ్డి విడిచోడు అనే కథ రాశాడంట. ఆ కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇచ్చారు. తర్వాత అదే కథకు అంటే విడిచోడు అనే కథకు ఆకాశవాణి ఢిల్లీ వారు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. ఆయన జాతీయ కవిగా గుర్తింపు ఇచ్చారంట. ఆయన ఎవరికి? ముకురాల రామారెడ్డి. తర్వాత ఆయన కురమేలాంటి చూద్దాం. సామాజిక స్పృహ అంటే సమాజంలో ఏమైనా సమస్యలు ఉంటే దాని గురించి తెలుసుకోవడం, తెలుసుకోనుకుంటాడా సమస్యల పట్ల స్పందించే గుణం. అదే సమస్య ఉంటే ఆ సమస్యల పట్ల స్పందిస్తాడు, స్పందించి దాని పరిష్కార మార్గాలను కనుక్కోవాలని ప్రయత్నం చేస్తాడు. తర్వాత సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్పంచుకున్న కవి ముకురాల రామారెడ్డి. సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు అంటే రచనలు చేయడంలో అంటే మన ప్రాంతం గురించి రాసే విషయాల వాటితో పాటు ఎన్నో ఉద్యమాల్లో కూడా ఆయన ప్రత్యక్షంగా పాల్పంచుకున్నాడంటమ్మా డాక్టర్ ముకురాల రామారెడ్డి. నిన్న కవి వచ్చి ఇకపోతే మనం ప్రవేశకు చూద్దాం. మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది, ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన ఆశ. కానీ కాలం కలిసి రాని అభ్యాగ జీవులు తమ జీవితాన్ని నెట్టుక రావడమే ఒక కలగా భావించవలసి వస్తే, అందంగా ఉండవలసిన కళ కూడా క్రీడ కలగా పరిణమిస్తే, బతుకు పడి నడిపేటందుకు తన కళ్ళన్ని కళ్ళలు కాక పొట్ట చేత పట్టుకుని ఒంటరిగా పరాయి దేశం పోయి మనసును పంచుకునేటందుకు మనుషులు లేక, బాధను పంచుకునేటందుకు బంధువులు లేక, సమాజం నుండి దూరం అవుతున్న విరాట జీవితాల గురించి ముకురాల వారు రాసిన గేయం చదువుదాం. మానవ జన్మ అనేది ఉదాత్తమైనది అంటే ఎంతో గొప్పది నాన్న. మానవ జన్మ అనేది, ఈ మానవ జన్మ మనకి లభించిన ఒక వరం. మరి ఆ లభించిన జీవితాన్ని సార్థకం చేసుకోవాలనేది ప్రతి ఒక్కరి తపన. నేను మనిషిగా జీవించాను, మనిషిగా బతుకుతున్నాను, నా జన్మను నేను సార్థకం చేసుకోవాలి ఏదో ఒక విధంగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. మంచి పేరు రావాలి, నేను మంచిగా బతకాలి, మరి ముందుగా మంచి అంటే కీర్తి సంపాదించుకోవాలి, బాగా సంపాదించుకోవాలి డబ్బు అని ఒక ఆశ తప్పకుండా ఉంటుంది. కానీ కొంతమంది కాలం కలిసిగా అన్నాను వాళ్ళు దురదృష్టవంతులు, అభ్యాగజులు, దురదృష్టవంతులు. తన జీవితాన్ని నెట్టుక రావడమే ఒక కలైపోతున్నారు, వాళ్ళ బతకడమే ఒక కలలాగా మారిపోతుంది. బా ప్రతిరోజు ఒక గండంగా ఉంటుంది వారి, ఈ పూట ఎలా గడుస్తుంది, ఈ పూట ఎలా గడుస్తుంది అని చెప్పేసి అదే తపన, అదే ఆరాట. అలా కలగా భావించవలసి వస్తే నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. భవిష్యత్తులో నేను ఇలా ఉండాలి, ఇంత మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటారు. కానీ అది కలగా మారిపోతుంది. అందంగా ఉండవలసిన కళ కూడా క్రీడకలగా ప్రణమిస్తే ఇన్ని అందమైన కళ కలిగి ఉంటాడు. నా భవిష్యత్తు ఇలా ఉండాలి, పెద్ద ఆఫీసర్ కావాలి, బాగా వ్యవసాయదారు, బాగా వ్యవసాయం చేయాలి, మంచి పంట పండించాలి అని చెప్పేసి ఎంతోమంది అనుకుంటారు. అయితే అదంత అందమైన కళ, అది ఒక క్రీడ కళగా మారితే తన జీవితంలో తాను ఏం చేయలేనప్పుడు, తను ఏం సాధించలేనప్పుడు ఒక క్రీడ కళగా మారిపోతుంది. బతుకు బండి నడిపేందుకు తన కళల్ని కలలుగా కాక పొట్ట చే
చేతో పట్టుకుని ఒంటరిగా పరాయించుకుంటుంది. బతుకుబండి అంటే మనం బతకడం ఒక బండి, బండి నడుస్తుంది, భారంగా నడుస్తుంది బండి, బతకడం భారంగా నడిచే బండి అనమాట. తనకు అవి ఎన్నో కలగంటాడు, ఎన్ని కళ్ళను ఎన్ని అబద్ధాలు కాగా తను ఎంతో అందమైనటువంటి కళ కలిగి ఉంటాడు తన జీవితం గురించి. ఎన్ని అబద్ధాలు కాగా కొత్త చేత పట్టుకుపోయి కేవలం ఆహారం కోసం తిండి కోసమే పొట్ట చేత పట్టుకుని ఒంటరిగా పరాయి దేశం పోతారు. ఏమైనా పుణ్య దొరుకుతుందేమో, ఏమైనా పని దొరుకుతుందేమో, మన బతుకులు బాగుపడతాయేమో, పూట కింద తిండి దొరుకుతుందేమో అని చెప్పేసి పరాయి దేశం పోతాయి. పోయిన తర్వాత మనసును పంచుకునేటందుకు మనుషులు లేక మన మనసులో మనం బాధ చెప్పుకోవడానికి మన వాళ్ళంటూ మనం ఎవరు ఉండరు నాన్న, అక్కడ మనుషులు లేక మనసు మన బాధలు పంచుకునే మనసు ఉండవు. అక్కడ బాధలు పంచుకునేందుకు బంధువులు లేక ఎవరు ఒంటరిగా పోయి మన బంధువులు ఉంటారా, మన మన మనసును తెలుసుకుని ప్రవర్తించే వాళ్ళు ఉంటారా, ఎవరుగా ఉండాలి. సమాజం నుండి దూరం అవుతున్న వేదార్థ జీవితాల గురించి మనము మన జీవితం మన సమాజం నుంచి మనం ఉన్న ఊరు నుంచి మన మనుషుల నుంచి మన బంధువుల నుంచి పొట్ట చేత పట్టుకొని ఎక్కడికో వేరే ప్రాంతాలకు పోతూ ఉంటాం. అది యథార్థమైన జీవితం, అది నిజం. మన బంధువులకి మన సమాజానికి దూరంగా వెళ్ళిపోతాం. ఆ యథార్థ జీవితాలను ముక్కురాల గారు అంటే డాక్టర్ ముక్కురాల రామారెడ్డి గారు నాన్న తన గేయంలో రాశాడు. ఆ గేయాన్ని ఇప్పుడు చదువుదామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది పాట పాట చెప్పుకుపోతున్నాము. మొదటి పాట బెస్త బెస్త ఆయన కూలి కోసం పోయి తిరిగి రాలేదనే ఒక బాధతోటి రాసిన గేయమ్మ. బతకడమే భారమైపోతుంది. ఆ భారం ఎలాంటి భారం ఎలాంటి కష్టాలు పడి కొంతమంది వలస వెళ్తున్నారు, అక్కడ వెళ్ళాక ఎలాంటి కష్టాలు పడతారు, తిరిగి రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అవుతుంది, భార్య పిల్లలు అవుతుంది, ఎలా ఆలోచిస్తామని గేయంగా తెలియజేస్తాను కవి. ఈరోజు హోంవర్క్ నాన్న కవి పరిచయం తీసుకోండి. వలస కూలి అనే పాఠాన్ని రాసింది ఎవరు? రెండు, ముక్కురాల రామారెడ్డి ఎక్కడ జన్మించారు? ముక్కురాల రామారెడ్డి ఎక్కడ జన్మించారు? మూడోది, ముక్కురాల రామారెడ్డి గారు రాసిన రచనలు ఏవి? ముక్కురాల రామారెడ్డి గారు చేసిన రచనలు ఏవి? ముక్కురాల రామారెడ్డి గారిని ఎవరు జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానించారు? ముక్కురాల రామారెడ్డి గారిని ఎవరు జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానించారు? ముక్కురాల రామారెడ్డి గారి యొక్క గుణం ఎటువంటిది? ముక్కురాల రామారెడ్డి గారి యొక్క గుణం ఎటువంటిది? వీటికి ఆన్సర్ రాయండి. థ్యాంక్ యూ.